హాయ్ ఫ్రెండ్స్, కిడ్స్ ఈటీ ఛానల్కు స్వాగతం. నేను మనమ్న శ్రీ. బీచ్ చూడాలంటే సముద్రం చెంతకు వెళ్లాల్సిందే, కానీ ఆ అవసరం లేకుండా బీచే మన దగ్గరకు వచ్చి చేరుతుంది. ఆ బీచ్ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రజలు సేద తీరడం కోసం ప్యారిస్ ప్రజలు కృత్రిమ బీచ్ను ఏర్పాటు చేసుకున్నారు. మరి బీచ్ అంటే ఆషామాషి కాదు కదా. కొన్ని వేల టన్నుల ఇసుకను అధికారులు తరలించారు. కృత్రిమ బీచ్ అనే భావన కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడక్కడ బెంచీలు, ఫౌంటైన్స్, పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేశారు. సీ నదీ తీరం ఎదురుగా ఈ బీచ్ ఉంటుంది. సముద్రం లేకపోయినా నిజమైన బీచ్లో ఉన్న భావనే కలుగుతుంది. అందుకే కృత్రిమ బీచ్లో సరదాగా గడపడానికి ప్రజలు తరలి వస్తుంటారు. రాత్రులు పర్యాటకులతో బీచ్ కనువిందు చేస్తుంది. కృత్రిమ బీచ్ ఆలోచన సక్సెస్ కావడంతో అలాంటి బీచ్లు మరిన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారట అధికారులు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.